మొదటి విడతలో చెరువుల పునరుద్ధరణను వడివడిగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులను ముమ్మరం చేసింది సర్కారు. నిన్నటికి రాష్ట్ర వ్యాప్తంగా 6820 చెరువుల్లో పనులు కొనసాగుతున్నాయి. నిన్ననే 42 చెరువుల్లో పనులు ప్రారంభించారు. మొదటి నుంచి చెరువుల పునరుద్ధరణలో మొదటి స్థానంలో నిలిచిన ఖమ్మం జిల్లాలో పనులు వేగంగా సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోనూ పలు చెరువుల్లో పనులు సంతృప్తికరంగా కనిపిస్తున్నాయి. వర్షాలు ప్రారంభమయ్యేలోగా చెరువుల పునరుద్ధరణ పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని, లేనట్లయితే కనీసం పూడికతీత పనులనైనా పూర్తి చేసి వాన నీటిని నిలుపుకునేలా చేయాలన్న కృతనిశ్చయంతో సర్కార్ పనులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు పనులు ప్రారంభించని చెరువుల్లో పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రారంభించిన చెరువుల్లో పనులు పూర్తి చేసే దిశగా గుత్తేదారులను తొందర పెడుతోంది. మెదక్ జిల్లాలో 1869 చెరువులకు గాను 1660 చెరువులకు మంజూరీ లభించింది. వీటిలో 1357 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మనం చూస్తున్న చెరువు నర్సపూర్ నియోజకవర్గంలోని కోనాపూర్ చెరువు. మరో వారం రోజుల్లో చెరువు పనులు పూర్తి కానున్నాయి. ఆయకట్టు రైతులు మట్టిని పెద్ద ఎత్తున పొలాలకు తరలించుకున్నారు. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క చిన్న పల్లెలలో కూడా మిషన్ కాకతీయ ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టిండ్రు. అటువంటి మా యొక్క కోనాపురం గ్రామంలో కుంట మిషన్ కాకతీయ కింద సెలక్షన్ అయ్యి దాంట్లో పూడికే మట్టి తీసినాము. తర్వాత ఆ మట్టిని కూడా ప్రతి ఒక్క రైతు కూడా చాలామంది నాకు కావాలంటే నాకు అందరు తీసుకొని పోయి వాళ్ళ పొలాలలో వేసుకున్నారు. మా కోనాపురం విలేజ్ మొదటి విడతలో మిషన్ కాకతీయలో సెలక్షన్ అయ్యి మా పని కూడా పూర్తి కంప్లీట్ అయిపోయింది. పూడిక మట్టి తీసుకొని రైతులు పొలాల్లో చల్లుకోవడం వల్ల వాళ్ళు చాలా పంటలు బాగా మందులు లేకుండా ఎరువులు ఈ మట్టితోటి చాలా బాగా పంటలు పండుతాయి. తర్వాత ఈ యొక్క దాని దగ్గర ఉన్నటువంటి బోర్లు కూడా ఈ నీళ్లు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల బోర్లు కూడా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పని చాలా బాగుంది. కోనాపూర్ చెరువు పనులను చూసిన పక్క గ్రామాల రైతులు రెండో విడతలోనైనా తమ చెరువు పనులు జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఏ రకంగా అయితే మంచిగైందో పెద్ద చెరువుకు కూడా మిషన్ కాకతీయ పెట్టించి రైతులందరినీ బాగా దానికి ఆయకట్ట ఎక్కువ ఉంది కాబట్టి ఆ చెరువుకు పెట్టి తొందరగా మాకు రెండో విడతలనే ఆ చెరువుకు శాంక్షన్ ఇప్పించి మంచిగా రైతులకు ఉపయోగకరంగా చేయాలని మా కొనపురం రైతుల యొక్క మనం. కానీ ఇది వండర్ఫుల్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఇట్లా చెరువును తీపేయడం వల్ల ఇంతకుముందు కనివిని ఎరగని రీతిలో ఇంతకుముందు జరగని రీతిలో పని జరిగింది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ తూములు చాలా ఇంతవరకు పాడైపోయిన ఉండే తూములు అలాగించి నీళ్లు పోయేది కాదు. అటువంటి తూములను కూడా మొత్తం డిస్మెంటల్ చేసి కొత్తగా నిర్మించడం వల్ల కూడా నీళ్ళు ఆగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చెరువు లోతు అయ్యే దానివల్ల పాడి పశువులకు కూడా నీళ్ళు ఎప్పటికీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పనిని ఇదే విధంగా క్రమక్రమంగా ఇంచుంచు సంవత్సరానికి ఒక చెరువు చొప్పున ఇట్లా చేసి ప్రతి చెరువు కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ. పునరుద్ధరణ పనులు పూర్తయ్యే స్థాయికి వచ్చిన చెరువుల సంఖ్య కంటే జరగాల్సినవే అధికంగా కనిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యత కొరవడకుండా సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని పలు జిల్లాల్లో రైతులు కోరుతున్నారు.